రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో నామినేషన్ వేయడానికి వెళ్లిన పంచాయతీరాజ్ ఎంపీల ఫోరం అధ్యక్షురాలు నిర్మలా శ్రీశైలం గౌడ్ పత్రాలను అధికార పార్టీ నాయకులు చింపివేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే తలకొండపల్లి జెడ్పీటీసీ శ్రీ ఉప్పల వెంకటేష్ ప్రభుత్వంపైన తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికార పార్టీ నేతల తీరును ఖండించారు. ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మళ్లీ తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. నేను పంచాయతీరాజ్ చాంబర్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్. నేను ఎంపీల ప్రెసిడెంట్ ని. మేము మా పంచాయతీరాజ్ చాంబర్ తరఫు నుండి మేము ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ ఎన్నికకు వచ్చినాము. కానీ మేము రెండు సార్లు పేపర్లు వేస్తే చూడండి సార్, మా సార్ది మొత్తము పన్ను మొత్తం ఇట్లా చింపేసారు. అట్లాంటప్పుడు ఎంపీలకు ఏం చేస్తారని ఎంపీటీసీ లకి ఏం కరెక్ట్ చేస్తుంటే ఈ రోజు ఇంత దొంగల రాజు లోపల రాజు లేకుండా ఉంటుండే కదా. ఇంత ఖర్చు చేసుకుని యునానిమస్ చేయాలనుకున్నప్పుడు యునానిమస్ అట్లనే డైరెక్ట్ డిక్లేర్ చేసినట్టు అయిపోతుండే కదా. మమ్మల్ని ఎందరినీ ఎంపీటీసీలని అందరినీ ఇంత ఇక్కడ తిప్పించుకున్నారు. ఇక్కడ జరుగుతున్న మహేందర్ రెడ్డి గారి వాళ్ళ అనుచరులందరూ మా పిల్లలందరినీ కొట్టినారు. మొత్తం మా సార్ మొత్తం చెట్టు అన్ని బట్టలన్నీ చింపేసినారు. కనీసం పోలీసులు కూడా వాళ్ళకి తొత్తులుగా మారిపోయినారు. ప్రెస్ వాళ్ళని కూడా లోపల ఉన్నారు, ఎవరిని బయటకు రానిస్తలేరు. కలెక్టర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినాము, మేము ఇట్లా నామినేషన్ వేయడానికి వచ్చినాం సార్ అని కూడా సార్ వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వలేరు. మా ఎంపీటీసీలకు జరుగుతున్న హక్కుల కోసము, మాకు మా ఆత్మ గౌరవం కోసం మేము ఈరోజు పంచాయతీరాజ్ చాంబర్ తరఫు నుండి ఎన్నో సంవత్సరాలుగా చుబ్రసత్యనారాయణ నన్న గారు ఎన్నో సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు. అలాంటి హక్కుల కోసం కొట్లాడే రోజు గొంతు నొక్కేస్తారు, వాళ్ళకి అపోజిట్ గా చేస్తామని ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇంత మందిని మాకు ఒక మేము కొంతమందిమే వచ్చినాము. మేము ఖాళీ నామినేషన్ ఎన్నిక వెళ్తాం, లోపలికి వెళ్తామని అంటే కూడా ఎంతో మంది బందోబస్తుల పోలీసుల కంటే ఎక్కువ టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కార్యకర్తలు ఈ రోజు దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసులు అయితే చాలా చిత్రంగా ఒక వింత వేసినట్టు చూస్తున్నారు అనేది చాలా దౌర్జన్యమైన రాజ్యం నడుస్తుంది. మహిళలకు ఇచ్చే విలువ గాని మహిళలకు ఇచ్చే గౌరవం గాని లేకపోతే నాయకులు అట్లాంటప్పుడు ఎంపీటీసీలను కానీ ఎంపీటీసీలతో పదవులతో ఎంపీటీసీల ఓట్లతో గెలిచిన ఈ రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ రోజు వాళ్ళకి అన్యాయంగా చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మాకు నిధులు లేవని, మాకు ఆత్మ గౌరవం లేదని, కనీసం ఊర్లలో వెళ్తే ఎంపీటీసీలకు ఒక చైర్ కూడా లేదు గ్రామ పంచాయతీలో అనే ఉద్దేశంతో మా హక్కుల కోసం మేము కొట్లాడదామని ఈ రోజు మేము నామినేషన్ ఎన్నిక పోతే రెండు సార్లు కూడా మా నామినేషన్ పత్రాలను చింపేస్తున్నా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాము.